రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యభగవానుడి యొక్క జన్మదినం. లోకాలన్నింటికీ కూడా వెలుగులు ప్రసాదించేవాడు, ప్రాణదాత ఎవరు అంటే సూర్యభగవానుడే. లోకల్లో ప్రత్యక్ష నారాయణుడు ఎవరు అంటే అందరికీ కనిపించేవాడు, అందరికీ తెలిసినటువంటి వాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడి యొక్క జన్మదినమే మనం రథసప్తమి అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ భగవానుడి గీతలో మాసేషు మాఘశీర్షోహం అని అంటాడు. అంటే మాసాలన్నింటిలోకి కూడా మార్గశీర్ష మాసము అనేది చాలా ఉత్తమమైనటువంటిది, అది నేనేను అని చెప్తూ ఉన్నాడు భగవానుడు. ఇక్కడ నిజంగానే ఈ మాఘమాసం చాలా గొప్పది. మాఘమాసంలో శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు, ఈ 9 రోజులు కూడా శ్యామల నవరాత్రులు అని అంటారు. ఈ 9 రోజులు కూడా నవరాత్రులు చేస్తారు, వాటినే శ్యామల నవరాత్రులు అని అంటారు. ఇందులో ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ నవరాత్రుల్లోనే 5వ రోజు పంచమి, మాఘశుద్ధ పంచమి, దాన్నే వసంత పంచమి అని అంటారు. సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. అందులోనే మళ్ళీ షష్ఠి లేదు సప్తమి రోజు, అంటే మాఘశుద్ధ సప్తమి, అది రథసప్తమి, సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు. ఈ రెండు విశేషమైనటువంటి పర్వదినాలు రెండు కూడా ఈ నవరాత్రుల్లోనే వస్తాయి, ఈ మాఘమాసంలోనే. అందుకని ఈ రథసప్తమి అనేది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది. సూర్యభగవానుడు అంటే ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తున్నాయి శాస్త్రాలు. అసలు ముందు ఈ సూర్యభగవానుడు ఎవరు, ఏమిటి అనే విషయాన్ని మనం చూసి ఆ తర్వాత ఈ రథసప్తమి యొక్క విశేషం ఏమిటో చూద్దాం. ఈ సూర్యభగవానుడు ఈయన మంటపారాధన చేసేప్పుడు, మనం ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మంటపారాధన చేస్తాం కదా, ఆ మంటపారాధన చేసేటప్పుడు మొట్టమొదటిగా నవగ్రహాలకి మధ్యలో ఉండేటటువంటి వాడు సూర్యుడు. మధ్య వర్తులాకార మండలే సూర్యగ్రహం ఆవాహయామి అని అంటాం. అందులో సున్నా అంటే వర్తులాకార మండలం, వృత్తాకారంలో ఉన్నటువంటి ఆ మండలంలోకి ఆ సూర్యభగవానుడిని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ సూర్యభగవానుడు ఎలా ఉంటాడు అంటే మంటపారాధన చేసే సమయంలో చెప్తారు చూడండి. ఇక్కడ ఆయన రక్తగంధం, రక్తపుష్పం, రక్త మాల్యాంబరధరం, రక్తపత్రధ్వజ పతాకాది శోభితం, దివ్యర సమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, ప్రాణ్ముఖం, పద్మాసనస్థం, ద్విభుజం, సప్తాశ్వం, సప్తరజ్యం, కళింగ దేశాధిపతిం, కాశ్యపసగోత్రం, ప్రభవనామ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసరే అశ్విని నక్షత్రజాతం, సింహరాశ్యాధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్ర పరివార సమేతం. ఇప్పుడు ఈ గ్రహమండలే ప్రవిష్టన్మస్పందధికరణే వర్తులాకార మండలే స్థాపిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని ఆ మండపారాధనలో మధ్యలో ఉన్నటువంటి ఆ వర్తులాకార మండపంలోకి, ఆ మండలంలోకి ఈయన ఆవాహన చేస్తాం. అంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారో చూడండి. ఇక్కడ ఈ సూర్యభగవానుడు ఎలా ఉంటాడట అంటే రక్తగంధం ఎర్రని గంధాన్ని పూసుకొని ఉంటాడు, రక్తపుష్పం ఎర్రని పుష్పాలను మాత్రమే ధరించి ఉంటాడు, రక్త మాల్యాంబరధరం ఎరుపు రంగులో ఉన్నటువంటి మాలలు వాటిని ధరించి ఉంటాడు, రక్తపత్రధ్వజ పతాకాయ శోభితం ధ్వజము, ఆ పైన పతాకము రథం మీద ఉన్నటువంటి ఆ జెండా, ఇవన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. అటువంటి వాడు ఈయన మేరుకి ప్రక్షణం చేస్తూ ఉంటాడు, తూర్పు ముఖంగా తిరిగి ఉంటాడు, పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. ఈయనకి రెండే చేతులు ఉంటాయి, సప్తాశ్వం సప్తరజ్యం. ఈయన 7 గుర్రాలు పూంచినటువంటి రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని మనకి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ 7 గుర్రాలు ఏమిటి అని అంటే ఇంద్రధనస్సులో ఉండేవి 7 రంగులు. ఆ 7 రంగులే సూర్యభగవానుడి యొక్క రథానికి ఉన్నటువంటి 7 గుర్రాలు. అందుకని సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రములు పూంచినటువంటి రథం మీద వస్తున్నటువంటి వాడు అని మనకి చెప్తూ ఉన్నాయి ఇక్కడ. కానీ ఋగ్వేదంలో ఈ మంత్రం అనేది తేడాగా ఉంది.
అక్కడేముంటారంటే సప్తం అనేటటువంటిది ఆయన రథాన్ని లాగేటటువంటి గుర్రం యొక్క పేరు. సప్తయుంజంతి రథం ఏకాశ్వ ఏకోచ క్రోహతి సప్తనామా అని అంటూ ఉన్నది అక్కడ ఋగ్వేదం. అంటే ఈ సూర్యభగవానుడు ఎక్కినటువంటి రథానికి ఒకటే చక్రం ఉంటుందట. ఏకచక్రం ఏకో సోహతి, ఒకటే గుర్రం ఉంటుందట. ఆ గుర్రం పేరు సప్త అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఒకటే గుర్రం ఉంటుంది అని అన్నప్పుడు ఒకటే రంగు ఉంటుంది, తెలుపు రంగు. ఆ తెలుపు రంగుని కనుక మనం విడదీసినట్లయితే ఏడు రంగులు అవుతాయి. కాబట్టి సప్త అని చెప్పడంలో అది ఒకటే గుర్రము అని చెప్పినా ఏడు గుర్రాలు అని చెప్పినా అందులో ఒక పెద్ద తేడాగా మనకు కనిపించేదే ఉండదు. ఇటువంటి వాడు ఈ సూర్యుడు. ఈ సూర్యుడు ఎవరు? సాక్షాత్తు ఇక్కడ ఐదేవతగా మండపారాధనలో సూర్యుడిని ఆవాహన చేస్తున్నాం. వీరికి ఐదేవత ప్రత్యయ దేవత ఉంటారు. ఐదేవత ఏమో అగ్ని, ప్రత్యయ దేవత ఏమో రుద్రుడు. ఇటువంటి వాడు ఈ సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడి యొక్క జన్మదినం ఎప్పుడు వస్తుంది అంటే ఈ మాఘమాసంలో శుద్ధ సప్తమి అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మాఘమాసం వచ్చింది కదా, సప్తమి ఏ రోజు వస్తుంది? ఫిబ్రవరి నెలలో ఏ రోజు వస్తుంది సప్తమి? కొంతమంది ఏమో 7వ తారీఖే రథసప్తమి, సోమవారం నాడు రథసప్తమి అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో కాదండి, 8వ రథసప్తమి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రెండు వర్షన్లు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటిది లెక్క ప్రకారం ఏమిటి అంటే 7వ తారీఖు ఉదయం 5:30-6 కాకుండానే షష్ఠి వెళ్ళిపోయిందండి, సప్తం వచ్చేసింది. సూర్యోదయానికి సప్తం ఉన్నది కాబట్టి 7వ తారీఖే అంటే సోమవారం నాడే రథసప్తమి అని. ఇంకొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ పంచాంగాల ప్రకారం, ఇంకో పంచాంగం ప్రకారం మంగళవారం ఉదయం, సోమవారం ఉదయం 7:30 దాకా షష్ఠి ఉంది, మంగళవారం ఉదయం 7:30 దాకా ఉంటుంది సప్తమి, కాబట్టి మంగళవారమే రథసప్తమిగా మనం చెప్పాలి అని అంటున్నాయి కొన్ని పంచాంగాలు. కాబట్టి ఇప్పుడు మనం రథసప్తమి అనేది ఏ రోజున చేయాలి అని అంటే అది మనం తేల్చగలిగినటువంటి విషయం కాదు. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఇంటి పురోహితుడిని అడగండి, ఆయన ఏ రోజున రథసప్తమి చేయమనంటే ఆ రోజున రథసప్తమి చేయండి. ముందుగా మనం ఇక్కడ ఈ సూర్యభగవానుడు ఎవరు అనే విషయాన్ని చూద్దాం. దితి కశ్యపుడు, వీళ్ళ యొక్క కుమారుడే సూర్యుడు. ఈ సూర్యుడు భూమండలం అంతా కూడా ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటాడు. ఆయన కనిపించినటువంటి చోటే పగలు, ఆయన కనిపించకపోయినట్లయితే అది రాత్రి అని చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సూర్యుడు ఈ రథం, దివ్యమైనటువంటి ఈ రథం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. ఆ రథాన్ని తోలే సారథి ఎవరు అంటే అనూరుడు. ఈయనే గరుత్మంతుడి యొక్క అన్నగారు, ముందుగా పుట్టినటువంటి వాడు అనూరుడు. ఆయనకు కాళ్ళు లేవు. ఇక ఇలా ప్రయాణం చేస్తూనే ఈయన శిష్యులకి వేదాన్ని కూడా బోధించాడు. ఎవరు ఈ శిష్యులు అంటే సూర్యభగవానుడికి ఇద్దరున్నారు శిష్యులు. ఒకడేమో హనుమంతుడు, రెండో ఆయన యాజ్ఞవల్క్యుడు. ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళే. వీళ్ళిద్దరూ ఈయన దగ్గర వేదాన్ని నేర్చుకున్నారు. తర్వాత ఈయన సంజ్ఞాదేవి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆవిడ ఎవరు అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంజ్ఞాదేవి. వీళ్ళిద్దరికీ శ్రాద్ధదేవుడు, శ్రాద్ధదేవుడు అంటే అతన్నే వైవస్వత మనువు అని అంటారు. ఆ తర్వాత యముడు, యమున. వీళ్ళిద్దరూ కూడా అంటే మొత్తం ఈ సంజ్ఞాదేవికి పుట్టినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా పిల్లలు. అయితే సూర్యుడి యొక్క తేజస్సుని భరించలేక సంజ్ఞాదేవి తన యొక్క ఛాయని అక్కడ అట్టిపెట్టి ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఉత్తర కురుదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ అడవుల్లో ఆడు గుర్రం అయి తపస్సు చేసుకుంటూ అక్కడే ఆ గడ్డి కాదని తింటూ అడవుల్లో విహరిస్తూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత అంటే కొంతకాలం తర్వాత సూర్యభగవానుడికి తెలుస్తుంది ఇంట్లో ఉన్నది తన భార్య కాదు అని. ఆవిడ ఛాయాదేవి అని అంటారు. ఈ ఛాయాదేవి ఎవరు అంటే ఇంకొక స్త్రీ కాదు, సంజ్ఞాదేవి యొక్క ఛాయ. ఆ ఛాయనే ఛాయాదేవి అని అంటారు. ఈ ఛాయాదేవికి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళే శని, సావర్ణి, తపతి. పెద్ద మొదటి భార్య అయినటువంటి సంజ్ఞాదేవికేమో యమున అనే నది అక్కడ కుమార్తె. ఈ ఛాయాదేవి వల్ల తపతి అనేటటువంటిది నది, ఈవిడే కుమార్తె. అంటే సూర్యభగవానుడి యొక్క కుమార్తెలు ఇద్దరు
నదులన్నమాట వీళ్ళు. ఇక ఈ సన్యాదేవి బడబా అంటే ఆడగుర్రంగా అక్కడ ఉత్తర కొరు భూముల్లో తిరుగుతూ ఉన్నది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ సూర్యభగవానుడు తాను మోగుర్రమై అడవుల్లోకి పెడతాడు. సరే అక్కడ వీరు ఇద్దరూ కూడా అశ్వరూపంలో కొంతకాలం జీవితాన్ని వెళ్ళదీస్తారు. ఆ సమయంలో వీళ్ళకి ఇద్దరు కుమారులు కడుగుతారు, వాళ్లే అశ్వని దేవతలు. సరే ఇక్కడ సన్యాదేవి సూర్యుడి యొక్క తేజస్సుని నేను భరించలేను అని చెప్పేసి అంటుంది. అప్పుడు విశ్వకర్మ సూర్యుడిని ఆ సూర్యుడి యొక్క తేజస్సును తగ్గిస్తాడు. ఆ తేజస్సు తగ్గించేవంటి దీంట్లో సూర్యుడిని సానబడతాడు అని చెప్తారు మనవాళ్ళు. అలా సానబట్టినప్పుడు వచ్చినటువంటి రజను ఉంటుంది చూడండి, ఆ పొడి, ఆ చూర్ణం, దాంతో విష్ణుమూర్తికి సుదర్శన చక్రము, అలాగే ఈశ్వరుడికి త్రిశూలము ఆయుధాలుగా ఇచ్చాడు. అష్టవస్తువులకి శంఖాలు తయారు చేసి ఇచ్చాడు ఆ చూర్ణంతోనే. ఇక క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం వచ్చింది. ఈ వచ్చినటువంటి అమృతాన్ని దేవతలు రాక్షసులు మేమంటే మేము, మేము తాగాలి అంటే మేము తాగాలి అని కొట్టుకుంటున్న సమయంలో మోహినీదేవి రూపంలో శ్రీ మహావిష్ణువే వచ్చి అందరికీ పంచడం మొదలుపెట్టాడు. దేవతలంతా ఒక పంక్తిలో కూర్చున్నారు, రాక్షసులంతా ఒక పంక్తిలో కూర్చున్నారు. ఆ సమయంలో రాహువు దేవతల పంక్తిలో కూర్చున్నాడు. వచ్చి ఎవరు గమనించరా, అది సూర్యుడు చూశాడు. సూర్యుడు చూసి విష్ణుమూర్తికి ఈ విషయాన్ని తెలియజేశాడు, మోహినికి చెప్పాడన్నమాట రాహువు ఇక్కడ కూర్చున్నాడు అని. వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రాయుధంతో రాహువు యొక్క తలకు అత్త ఖండించేశాడు. దాంతో రాహు సూర్యుడి మీద కోపగించి ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా సూర్యుడిని మింగేస్తూ ఉన్నాడు. అదే మనకి వచ్చేవంటి సూర్యగ్రహణము అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే యథార్థంగా మాత్రం సూర్యుడికి చంద్రుడు అడ్డం వస్తాడు, అప్పుడు మాత్రమే మనకి గ్రహణం వస్తుంది అని మనకి చెప్తూ ఉన్నారు. సరే ఇక మిత్రావరుణులు, మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు, వీళ్ళిద్దరూ కూడా ఒకరోజున వస్తూ ఉంటే వాళ్ళకి దవలో ఊర్వశి ఎదురవుతుంది. ఆ ఊర్వశిని ఇద్దరు కూడా మోహిస్తారు, ఇద్దరికీ రేపతనం అవుతుంది. ఆ రేతస్సును తీసుకెళ్ళి ఈ ఊర్వశి కుండల్లో పెడుతుంది. అందులో నుంచే వశిష్ఠుడు అగస్త్యుడు కూడా జన్మించారు, అందుకే అగస్త్యుడిని కుంభసంభవుడు అని అంటారు. సరే ఇక కుంతిభోజుడి యొక్క కుమార్తె కుంతి. ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజుడి దగ్గరికి వచ్చాడు యాస్థానానికి. ఆయన అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయనకి సపర్యలు చేసేటందుకు అని కుంతిభోజుడు తన కుమార్తె అయినటువంటి కుంతిని నియోగించాడు. రాకుమార్తె యొక్క సేవలకి చాలా ఆనందించినటువంటి వాడే ఈ దుర్వాసుడు. ఆవిడకు మంత్రం చెప్పాడు. మంత్రం చెప్పి ఈ మంత్రం చదివి నువ్వు ఏ దేవతను పిలిస్తే ఆ దేవత కాస్త వచ్చి నీకు ప్రత్యక్షం అవుతుంది అన్నాడు. దుర్వాసుడు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చిన్నతనంతో ఒక చిరిపి పని చేసింది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, ఉదయిస్తున్న సూర్యుడు చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పేసి ఆ మంత్రం చదువుతుంది. సూర్యభగవానుడు కాస్త ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలి అన్నాడు. నాకేం అక్కర్లేదు, ఈ మంత్రం పనిచేస్తుందో లేదో చూడటానికి నేను పిలిచాను అంటుంది. అలా ఏం లాభం లేదు, నన్ను పిలిచిన తర్వాత నేను ఏదో ఒకటి చేయకుండా పోను అని చెప్పి అప్పటికే సూర్యుడిని శరణు వేడినటువంటి సహస్ర కవచుడు అనే రాక్షసుడు కవచకుండలతో సహా సూర్యుడి దగ్గర ఉన్నాడు. ఆ రాక్షసుడిని కుంతి యొక్క గర్భంలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతాడు. దాని ఫలితంగానే కుంతి కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక వనవాసం చేస్తూ ఉన్నప్పుడు మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇచ్చినటువంటి వాడు సూర్యుడు. అయితే ఈ సూర్యుడు ఇంకో పని చేశాడు. కాశీని పరిపాలించేటువంటి రాజు, ఆ కాశీరాజు యొక్క కుమారుడు ఈ దివోదాసుడు. ఈ దివోదాసుడిని కాశీనగరం నుంచి వెళ్ళగొట్టాలి అని ప్రయత్నం చేశాడు. అది చేతకాల. అందుకని ఆ కాశీలోనే 12 రకాలైనటువంటి రూపాలు ధరించి కాశీనగరంలో ఉండిపోయాడు.
ఈ 12 రూపాలు ఏమిటి అంటే లోలార్కుడు, విమలాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఉత్తరార్కాదిత్యుడు, కేశవాదిత్యుడు, ఖగోళాదిత్యుడు, అరుణాదిత్యుడు, మాయాకాదిత్యుడు, యమాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, గంగాదిత్యుడు, ద్రౌపద్యాదిత్యుడు అని చెప్పేసి మొత్తం 12 పేర్లతో అక్కడ కాశీనగరంలో ఈయన నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరానికి 12 నెలలు, జాతక చక్రంలో 12 రాశులు ఉంటాయి. ఈ మేషం దగ్గర నుంచి మేనం దాకా 12 రాశులు. ఈ 12 రాశుల్లోనూ 12 నెలలు అన్నాం కదా, సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటాడు. ఏప్రిల్ దగ్గర నుంచి కనుక మనం మొదలుపెట్టినట్లయితే ఏప్రిల్ మధ్య నుంచి సూర్యభగవానుడు మేషరాశిలో ఉంటాడు. అలా మేషం నుంచి తిరిగి వచ్చి వచ్చి మేనంతో పూర్తి చేస్తాడు 12 రాశులు. అంటే సంవత్సరం అనేది పూర్తవుతుంది. సూర్యుడు మేషంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు సౌరమానం ప్రకారం సంవత్సరాది అనేది వస్తుంది. మన ప్రాంతాల్లో తమిళనాడు, వీళ్ళది సౌరమానం కాబట్టి తమిళుల సంవత్సరాది అంటే చూడండి, మన సంవత్సరాది అయిపోయిన తర్వాత మనదేమో చాంద్రమానం ప్రకారం సంవత్సరాది, వాళ్ళది సౌరమానం ప్రకారం సంవత్సరాది. అంటే మనం ఉగాది పండుగ వెళ్ళిన 15 రోజుల ప్రాంతాలకి వాళ్ళ ఉగాది పండుగ అనేది వస్తుంది. ఈ 12 రాశుల్లోనూ సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆయన్ని. ఆ పేర్లు ఏమిటి అంటే మేషరాశిలో ఇంద్రుడు, అలాగే దాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఇలా ఈ 12 పేర్లతోనూ కూడా 12 రాశుల ఎందుకు తిరుగుతూ ఉంటాడు సూర్యభగవానుడు. ఈ రథసప్తమి రోజున చేయవలసిన విశేషమైన కార్యక్రమం ఏమిటి అంటే సూర్యోదయం కాకుండానే జిల్లేడాకులు నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి. జిల్లేడాకులు నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి. ఇప్పుడు మనం ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెడతాం. ఆ గొబ్బిళ్ళన్నీ కూడా తీసి పిడకల కింద కొట్టేస్తాం. ఆ గొబ్బి పిడకల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ రథసప్తమి రోజున దాలిగా పెట్టి దాని మీద క్షీరాన్నం వండటం అనేది జరుగుతుంది. పాయసం వండుతారు. అలా వండినటువంటి పాయసాన్ని సూర్యభగవానుడికి పూజ చేసి ఈ పాయసాన్ని నివేదన చేస్తాం. అది కూడా చిక్కుడాకుల్లో పెట్టి, మీకు అందరికీ బాగా తెలుసు చిక్కుడాకుల్లో ఈ పాయసాన్ని పెట్టి చిక్కుడుకాయలతో బండీలు తయారు చేస్తారు. ఆ బండీల మీద ఈ చిక్కుడాకులు పెట్టి దాంట్లో ఈ పాయసం పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేసి ఆ తర్వాత వీటిని తీసి ఆ పెట్టినటువంటి దాలి పిడకలతో మనం దాలి ఏర్పాటు చేసాం కదా, ఆ దాలిలో పడేస్తారు. అదే హోమం అన్నమాట. ఇక్కడ ఇక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ ఉన్నాం. శరీరంలో ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానునే మనం ప్రార్థన చేయాలి. ఆయనే మనకు ఈ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం కోసమని మనకి అరుణము, సౌరము ఈ రెండు కూడా ఉన్నాయి వేదంలో. వీటిని పారాయణ చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఒట్టిగా పారాయణ చేయటం కాదు, సూర్య నమస్కారాలు చేస్తూ వీటిని పారాయణ చేయాలి. అయితే కొంచెం కష్టమైనటువంటి పని. అంటే మంత్రం చదువుతూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఆసనం వేస్తూ ఉండాలన్నమాట. అవే సూర్య నమస్కారాలు. అంటే ఇవన్నీ కూడా ఆసనాలు. ఇక్కడ ఒక మంత్రం చదువుతూ అక్కడ ఆ మంత్రం చదువుతూ ఆసనం వేయాలి. ఇలా ఆరోగ్యం కోసం అని చెప్పేసి చేయటం అనేది జరుగుతుంది. తర్వాత భాస్కర్ రాయల వారు, భాస్కర్ రాయల వారు అంటే మీ అందరికీ తెలుసు లలితా శాస్త్రానికి భాష్యం రాసినటువంటి ఆయన. ఈ భాస్కర్ రాయల వారు తృచభాస్కరము అని సూర్యోపాసన గురించి ఒక గ్రంథాన్ని రాశారు, తృచభాస్కరము అని. ఆ తృచభాస్కర్లో భాస్కర్ రాయల వారు ఏం రాశారో ఆ పద్ధతి ప్రకారమే ఇవాళ ఈ అరుణం పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పూజ అంతా కూడా సూర్యభగవానుని అర్చించి ఆయనకి పాయసాన్ని నివేదన చేసిన తర్వాత భారతంలో చెప్పినటువంటి యశోధర్ముడి యొక్క కథ చెప్పుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. యశోధర్ముడు ఈయన కాంబోయ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు యొక్క కుమారుడు. ఈ పిల్లవాడికి, రాకుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్యంగానే ఉంది. ఎంతమంది వైద్యం చేసినా ఆరోగ్యం మాత్రం కుదిరిపట్టాల.
చివరికి కొంతమంది మహర్షులు వచ్చి ఆయన చెప్పారు, గతజంలో నీ కొడుకు పరమ లోభయ్య, పెళ్ళికి కూడా బెచ్చం పెట్టనటువంటి వాడు, అందుకని ఇట్లా అనారోగ్యం వచ్చింది. అయితే ఒక రోజున అతని తెలియకుండానే రథసప్తమి వ్రతం జరుగుతూ ఉంటే ఆ వ్రతాన్ని చూశాడు అతను. ఆ పుణ్యఫలంతో నీ కుమారుడిగా జన్మించాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి అంటే నువ్వు రథసప్తమి వ్రతం చేసి 10 మందికి భోజనం కనుక పెట్టినట్లయితే నీ కుమారుడి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ కాంబోజ రాజు బ్రహ్మాండంగా, రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవి ఉంది, బ్రహ్మాండమైనటువంటి దీంతో ఆ రాజసప్తమి వ్రతం చేసి అందరికీ కూడా భోజనాలు పెడతాడు. ఆ దివోదాసు యొక్క శరీర ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. కాబట్టి మనం కూడా ఈ రాజసప్తమి రోజున జిల్లేడాకులు నెత్తిన పెట్టుకుని స్నానం చేయటం, సూర్యనారాయణకి పూజ చేయటం, ఆయనకి క్షీరాన్న నివేదన చేయటం. నివేదన చేసిన తర్వాత ఇంకో విషయం ఉంది, సూర్యభగవాను పూజించేటప్పుడు సూర్యభగవాను యొక్క ప్రతిమ ఒకటి మనం పెట్టుకోవాలి. పూజంతా అయిపోయిన తర్వాత ఆ ప్రతిమని దానం ఇవ్వాలి, ఆ ప్రతిమని దానం ఇచ్చేయాలి. పూర్వకాలంలో అయితే అది బంగారు ప్రతిమ వెండి ప్రతిమ అయి ఉండేది. మరి ఇవాళ బంగారము వెండి రెండు కూడా చుక్కలు చూస్తున్నాయి కాబట్టి మనం ఆ రెండింటిని వదిలిపెట్టేసి మీకు చేత అయినటువంటి దీంట్లో ఆ సూర్యభగవానుడి యొక్క ప్రతిమని, ఆయన యొక్క ప్రతిరూపం కదా అది, దాన్ని ఆరాధించి దాన్ని ఎవరికైనా దానం కనుక ఇచ్చినట్లయితే మీ శరీర ఆరోగ్యము అనేది కూటపడుతుంది అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ప్రత్యేకంగా శరీర ఆరోగ్యం కోసము చేసేటటువంటి కార్యక్రమం ఇదంతా కూడా ఈ రథసప్తమి అనేది. కాబట్టి మీరందరూ కూడా ఈ రథసప్తమి ఈ పూజ చేసుకుని ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా పొందుతారు అని ఆశిస్తూ, లోకాస్ సమస్తా సుఖినో భవంతు.